హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఫాయిజ్ అహ్మద్. ఈరోజు నేను మీకు మన భారత ప్రధానిని డైరెక్ట్ ఆన్లైన్లో ఎలా కంప్లైంట్ చేయాలా, ఎలా ఫిర్యాదు చేయాలా అది చూపిపోతున్నానండి. సో ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే మా యూట్యూబే కాదు, మా బ్లాగ్ కూడా ఉంది కింద, itplushelp.blogspot.in ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెయిల్ పంపించండి, క్వరీస్ ఉంటే. సో జనరల్గా రాష్ట్రపతికి మనం ఆన్లైన్లో కంప్లైంట్ చేయొచ్చు, ఇన్ ద సేమ్ సెన్స్ అలాగే మనం ప్రధానికి కూడా డైరెక్ట్ కంప్లైంట్ చేయొచ్చు. ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే పెడుతున్నాను. ఏమైనా జెన్యున్ రీజన్ ఉండి పక్క ఏమైనా జెన్యున్గా ప్రాపర్ ఫిర్యాదు ఉంటేనే చేయండి, లేకపోతే మీకు ఇబ్బంది అవుద్ది. ఓకే, ఎందుకంటే అక్కడ మీ ఫోన్ నెంబరు, ఈమెయిల్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఫస్ట్ గూగుల్ టైప్ చేయండి. సో గూగుల్ టైప్ చేసిన తర్వాత మనకు ఇక్కడ మనం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని టైప్ చేద్దాం. సెర్చ్ చేస్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఒక వెబ్సైట్ ఇక్కడ కనిపిస్తుంది, primeministerpmindia.gov.in/en. ఇది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ అండి. సో ఇక్కడ మనం ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఒక విండో వస్తుంది. ఇక్కడ చూడండి, విండో వస్తుంది. సో విండో రాగానే స్కిప్ టు మెయిన్ కాంటెంట్ ఉంది, అది క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేయగానే ఫస్ట్ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏదో విండోస్ వస్తాయి. ఓకే, సో ఇవన్నీ సమ విండోస్ వస్తాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్, సో స్పీచెస్, పిఎం గారి స్పీచెస్ అన్నీ ఉంటాయి. సో మనకు కావాల్సింది ఏంది, మనం పిఎం గారికి ఫిర్యాదు చేయాలి. ఏమైనా ఐడియాస్ ఉంటే ఐడియాస్ షేర్ చేసుకోవచ్చు, అలాగే ఏమైనా ఫిర్యాదు చేయాలంటే ఫిర్యాదు చేయొచ్చు. సో ఐడియాస్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లైట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఐడియాస్ని మనం షేర్ చేసుకోవచ్చు. ఫిర్యాదు చేయాలంటే ఇక్కడ రైట్ టు పిఎం, రైట్ టు ప్రైమ్ మినిస్టర్, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు ఎలాగైతే మనకు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసినప్పుడు ఎలా అయితే ఆప్షన్స్ వస్తాయో సేమ్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఇక్కడ కూడా మనకు డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ చూడండి, పైన చూడండి, పిఎం గారు నేమ్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే ఫోటో ఇమేజ్, తర్వాత మన ఇండియన్ ఫ్లాగ్, ఇక్కడ చూడండి రైట్ టు ప్రైమ్ మినిస్టర్. సో ఇక్కడే ఓకే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏదైతే యాస్టిక్ ఉందో అవన్నీ కంపల్సరీగా మనం ఫిలప్ చేయాల్సినాయి. ఓకే, ఇక్కడ నా మన పేరు ఫిలప్ చేస్తున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి, జెన్యున్ రీజన్ అయితేనే ఇక్కడ ఫిర్యాదు చేయండి, లేకపోతే ఎందుకంటే 100% మీరు రెస్పాన్స్ అవుతారు, మీ ఇంటికి కూడా లెటర్ పంపిస్తారు, దానిపైన ఏమి యాక్షన్ తీసుకున్నారు కూడా రెస్పాండ్ చేస్తారు. డిఫరెంట్ మన కంప్లైంట్ ఇచ్చిన మినిస్ట్రీకి కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తారు. ఓకే, కేటగిరీ ఎవరు, మేలా ఫిమేలా లేకుండా ఆర్గనైజేషన్ మేలే. సో అడ్రస్ ఏంది, సో ఏదో అడ్రస్ పెడుతున్నా నేను, మా అడ్రస్. సో పిన్ కోడ్ అలాగే ఇండియా, ఆన్లైన్ కాబట్టి ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. మన ఇండియా ఏం చేస్తున్నాను, ఇండియా స్టేట్ ఏందనేది స్టేటు, ఇక్కడ డిస్టిక్ ఏందనేది నెల్లూరు డిస్టిక్, ఫోన్ నెంబర్ అంటే ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ అంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, 20786. సో ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేయండి. సో మనం ఎంటర్ చేయగానే మొత్తం డేటా ఇవ్వగానే, మొత్తం టైప్ చేసి కంప్లైంట్ ఇవ్వగానే మన మొబైల్కి అలాగే మా ఈమెయిల్ ఐడికి ఒక నెంబర్ వస్తుందండి, అది రాసి పెట్టుకోండి, స్టోర్ పెట్టుకోండి. ఓకే, ఓకే, గ్రీవియన్స్ కేటగిరీ ఏంది, అసలు దేని గురించి గ్రీవియన్స్ అంటే దేని గురించి ఏ టైప్ ఆఫ్ ఫిర్యాదు మనం చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, గ్రీవన్ కేటగిరీ క్లిక్ చేయగానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ వచ్చేస్తాయి. సో ఓకే, సో ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ గురించి, స్టేట్ గవర్నమెంట్ గురించి, లేకపోతే ఎక్స్టర్నల్ అఫైర్స్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవన్నీ. సో మనం ఇక్కడ మనకు రీజనబుల్గా ఏమైనా ఉందా చూసుకోండి ఫస్ట్. ఓకే, ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోండి.
లేదంటే జస్ట్ మన స్టేట్ గురించి ఒకటి ఇష్యూ అడుగుతున్నాం అంటే స్టేట్ గవర్నమెంట్ని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ ఇనిషియేట్ స్పెషల్ స్టేటస్ రిగార్డింగ్ ఆంధ్రప్రదేశ్. సో ఒక ఇనిషియేట్ తీసుకోండి స్పెషల్ స్టేటస్ ఇష్యూ చేయడానికి. ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ ఇష్యూ చేయడానికి ఒక ఇనిషియేటివ్ తీసుకోండి అని మనం రిక్వెస్ట్ పెడుతున్నాము. రిక్వెస్ట్ పెట్టి ఇక్కడ ఏమైనా డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలంటే ఎస్ అని క్లిక్ చేయగానే ఒక ఆప్షన్ వస్తుంది, అక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నో ఉంది కాబట్టి నో అనే పెడుతున్నాం, ఎందుకంటే ఇక్కడ ఏ పీడిఎఫ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయడానికి. సో ఓకే, ఇక్కడ ఉన్న క్యాప్చా 299 ఎంటర్ చేయండి. సో ఇక్కడ మొత్తం ఇక్కడసారి చూసుకోండి, మీ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకొని మన కంప్లైంట్ కూడా కరెక్ట్ ఉన్నాయా లేదా ఏమైనా చేంజెస్ చేసుకోవాలా ఇక్కడ మొత్తం చెక్ చేసుకుని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయగానే మనకు ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది. సో ఆ నెంబర్ని మనం జాగ్రత్తగా, ఇది మన ఈమెయిల్ కూడా పంపిస్తారు అలాగే మన మొబైల్ నెంబర్ కూడా వస్తుంది, అయినా మనం జాగ్రత్తగా ఆ నెంబర్ని నోట్ చేసుకుని పెట్టుకోవాలి. ఎప్పుడైనా మనం చేసిన ఫిర్యాదు యొక్క లేటెస్ట్ రిపోర్ట్ కనుక్కోవాలంటే ఆ నెంబర్ యొక్క నెంబర్ టైప్ చేసి కనుక్కోవచ్చు. చూడండి నేను రాసుకుంటున్నాను 2015 010 2919 2919 010 2919. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా మనం అలాగే మన ఈమెయిల్ ఐడి కూడా మనకు మెసేజ్ పాస్ ఆన్ చేస్తారు. ఓకే, క్లిక్ హియర్ టు కంటిన్యూ. సో క్లిక్ హియర్ టు కంటిన్యూ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ కంటిన్యూగా వెళ్ళిపోద్ది. సో ఈ విధంగా మనం చాలా సింపుల్ వేలో వితిన్ 1 సెకండ్లో మనకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. అగైన్ ఈ విధంగా మనం సింగిల్ వన్ సెకండ్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. అగైన్ మనకు ఏమైనా మంచి మంచి ఐడియాస్ ఉంటే షేర్ చేసుకోండి, ఇక్కడ క్లిక్ చేసి షేర్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, మా ఈ వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకోండి. అలాగే మరిన్ని కొత్త లేటెస్ట్ వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మా వీడియోస్కి లైక్ చేయండి. థ్యాంక్ యూ.